తిరుమలలో బస్ టికెట్లపై అన్యమతస్థ ప్రచార ఘటనపై ప్రభుత్వం, మఠపీఠాధిపతులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు సీరియస్ అవుతున్నారు. అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. విచారణలో టిమ్ రోల్ సరఫరా చేసిన అధికారులు, కాంట్రాక్టర్లపై రవాణా శాఖ విచారం చేపట్టింది. టీడీపీ హయాంలోని కాంట్రాక్టర్లే బస్ టికెట్ల టిమ్ రోల్స్ పంపిణీ చేసినట్లుగా అధికారులు నిర్ధారించారు. తిరుమల బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం దుర్మార్గపు చర్య అని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం చేయడంపై ఆయన ఫైర్ అయ్యారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే చర్యలంటూ మండిపడ్డారు. గతంలో వైఎస్ఆర్ హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవో జారీ చేశారని, ఆ జీవోపై సీఎం జగన్ తక్షణమే సమీక్షించాలని స్వరూపానందేంద్ర కోరారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, గాయపడే విధంగా ఆర్టీసీ అధికారుల వ్యవహార శైలి, తిరుమలకి శ్రీవారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులకి అందిస్తున్నటువంటి కొండగా ప్రయాణం చేసే బస్సు టికెట్లు వెనకాల ఒక మతానికి సంబంధించినటువంటి సాహిత్యం ముద్రించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ అధికారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము. అన్యమత ప్రచారం ఉదంతపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం చేయడం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, వెంటనే విచారణకు ఆదేశించామని అన్నారు. ఆ టికెట్లు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముద్రించినట్లుగా తెలిందని, ఎన్నికలకు ముందు ఆ టెండర్లను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టినట్లుగా తెలుస్తోందని అన్నారు. వ్యవహారంపై విచారణ చేయడమే కాదు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. తిరుమలలో వివాదంగా మారిన ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచార ముద్రణపై ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు స్పందించారు. ఎన్నికల ముందు ముద్రించిన టికెట్ల స్టేషనరీ కొంత మిగిలిపోయాయని అన్నారు. విషయం తెలిసిన వెంటనే మొత్తం టికెట్లు వెనక్కి తీసుకున్నామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని అన్నారు. ఎలక్షన్ కోడ్కి ముందు ప్రింట్ అయినాయండి, అది కొంత క్వాంటిటీ మిగిలిపోయి ఉంది. అది ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత స్టాక్లో ఉన్నాయి కాబట్టి యథాలాపంగా ఖర్చు అయింది తప్ప ఏదో వేరే కావాలని జరిగింది కాదు. చిత్తూరు జిల్లాలో ఉన్న మిగిలిపోయిన స్టాక్ ఏ డిపోల్లో ఉందో వెంటనే విత్డ్రా చేసామండి, దాన్ని ఖండం చేసేస్తాము. అది దాదాపు ఖర్చు అయిపోయి ఉంటుంది, ఎక్కడన్నా ఒకటి ఒక ఉండొచ్చు కానీ దాన్ని అవి కూడా తీసేసి వినియోగంలో లేకుండా తీసేస్తాం. తిరుమల ఆర్టీసీ బస్ టికెట్లపై ముద్రించిన అన్యమత ప్రచారాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. ప్రభుత్వం దానిపై వెంటనే విచారణ జరిపించాలని, నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని రామ్ మాధవ్ కోరారు. మా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నడపబడే ఆర్టీసీ బస్సులలో టికెట్ల విషయంలో ఆ వెనకాల ముద్రించిన ఏదైతే విషయం ఉన్నదో దాని పట్ల తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. తిరుమల ఆర్టీసీ బస్ టికెట్లపై ముద్రించిన అన్యమత ప్రచారం గొడవ చిలికి చిలికి గాలివానలా మారేలా ఉంది.